ఇప్పుడు నేను వాటన్నిటి జోలికి వెళ్ళను. జ్యోతిష్యం అంటే మీరు చెయ్యాలనుకుంటోంది ఏమిటి? మీరు గ్రహస్థితులను బట్టి కొన్ని జ్యోస్యాలు చెప్పాలనుకుంటున్నారు, అంతేగా? మీరు ఇది అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఎవరైతే చక్కని జ్యోస్యం చెప్తారో, లేదా ఎవరైతే మీ గతం గురించి స్పష్టంగా చెప్తారో, లేదా ఎవరైతే రేపు ఏం జరగబోతోందో స్పష్టంగా చెప్తారో, వాళ్ళు గ్రహస్థితిని బట్టి చెప్పడం లేదు, మిమ్మల్ని చూసి చెప్తున్నారు. ఆ వ్యక్తిలో కొంత సహజ జ్ఞానం ఉంటుంది కాబట్టే చెప్తాడు. తెలుసా, నేను ఈ యోగా నేర్పే కంటే చెన్నైలో కూర్చుని ప్రజల భవిష్యత్తు గురించి చెబితే రాబోయే 10 ఏళ్లలో ఖచ్చితంగా మీ జీవితంలో ఏం జరగబోయేది నేను చెప్తాను. 3 రోజుల్లో నాకు మంచి పేరు వస్తుంది. చెన్నైలోని సగం జనాభా ఇక్కడ లైన్లో నిల్చుంటుంది. నేను ఆ పని సులువుగా చేయగలను. ఈ యోగా సెంటర్లో కూడా ఎంతో తీవ్రమైన సాధన చేసిన వాళ్ళు కొందరు ఇలాంటివి చేయగలరు, కానీ వాళ్ళు అలాంటి పనులు చేస్తే వాళ్ళ అంతు చూస్తాను. వాళ్ళని ఆ మతిలేని పనిని చేయని పను. వారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేస్తాం. ఎందుకంటే ఒకరి భవిష్యత్తు చెప్పి వారి జీవిత లక్షణాన్ని మీరు ఏ విధంగానూ మార్చలేరు, నిజమైన శ్రేయస్సును తీసుకురాలేరు. ఇది ఏమిటంటే మీరు వారిని మరింత అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు, అవునా? మీకు రేపు ఏమిటో తెలుసుకునే శక్తి ఉంటే మీరు మరింత అజ్ఞానులుగా మారతారు. అహంకారం పెరుగుతుంది, మూర్ఖత్వం పెరుగుతుంది, ప్రమాదకరం అవుతారు. సాధారణ నియమాలు పాటించండి, పర్వాలేదు. రేపేమిటో తెలుసుకోనక్కర్లేదు. ప్రస్తుతం మీరిలా ఉన్నారు. మీ జీవితపు లక్షణం, మీరు ఉండే విధానం ఎలా ఉందంటే రేపటిని ఈరోజే తెలుసుకుంటే ఈ రోజున నిమగ్నం అవరు, అంతేగా? అవునా కదా? నేను మీతో మీరు ఏం చేసినా మీరు చనిపోరు అని చెబితే మీరు బాధ్యతారహితమైన పనులు చేస్తారు, లేదా నేను కనుక రేపు ఉదయం మీరు చనిపోతారు అని చెబితే ఇవాళ మీరు నిమగ్నమవరు, అవునా? అందుకే మీరు భవిష్యత్తు తెలుసుకోకూడదు. భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా జ్యోస్యం చెప్పగలరా అంటే చెప్పగలరు కొన్నిసార్లు, కానీ 100% కాదు, 100% అసలు చెప్పలేరు. ప్రతి వస్తువు మీపై కొంత ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ పాత్ర ఉంది, దీని ఆకారం, ఇంకా ఇది ఏ మెటీరియల్ అనే దాన్ని బట్టి అది మీపై కొంత ప్రభావం చూపుతుంది. దాని నుంచి నిర్దిష్టమైన ప్రకంపనలు వెలువడుతుంటాయి. ఈ పాత్ర నన్ను ప్రభావితం చేయడానికి నేను అనుమతిస్తే దాన్ని ఓ స్నేహితుల్లా నా పక్కనుంచుకుంటాను. నేను ప్లాస్టిక్ పాత్రను ఉంచుకోవట్లేదు, ఎందుకంటే నాకది చెప్పే విషయాలు ఏమాత్రం నచ్చవు. కానీ దీన్ని ఉంచుకుంటాను, ఎందుకంటే అది మంచి విషయాలు చెప్తోంది. నాది ఎప్పుడూ మంచి సాంగత్యమే, గమనించారా? కానీ ఈ పాత్ర నన్ను ప్రభావితం చేయడానికి ఎక్కువగా అనుమతిస్తే నెమ్మదిగా ఈ పాత్రలాగా మారిపోతాను. ఇలా మీకు జరిగే ఉంటుంది. చాలామంది కేవలం పాత్రల్లా మారిపోయారు, అవునా? మారారా లేదా? వారు విషయాలను ఎంతగా ప్రభావితం చేయనిస్తారంటే వారలా మారిపోతారు. ఇప్పుడు ఈ రాగి పాత్రను నన్ను ప్రభావితం చేయనివ్వను, కానీ నా సాన్నిధ్యంలో ఉంటూ అది ఎంతో ప్రభావితమవుతోంది. మీరే చూస్తారు. మీరు ఇంకో రాగి పాత్ర తీసుకోండి, మీరు ఏదైనా ఇవ్వండి, ఏ వస్తువైనా ఇవ్వండి, దాన్ని కేవలం 20 సెకండ్ల పాటు ఇవ్వండి, దాన్ని నా చేత్తో పట్టుకుని తిరిగిస్తాను, అది భిన్నంగా మారుతుంది. మీలో సున్నితత్వం ఉంటే అది పూర్తిగా భిన్నమైంది అని తెలుసుకోగలరు. కాబట్టి ప్రశ్నల్లా ఒకటే, వస్తువులు మిమ్మల్ని ప్రభావితం చేసేలా చేసుకుంటారా, లేదా మీరు వస్తువును ప్రభావితం చేస్తారా అనేది. గ్రహాలు ఖచ్చితంగా పెద్ద వస్తువులే, కాబట్టి అవి కొన్ని ప్రకంపనలు కలిగి ఉంటాయి. ఈ గ్రహానికి దగ్గరగా ఉంటే వాటి చుట్టూ ఉన్న వాటిపై అవి కొంత ప్రభావాన్ని చూపిస్తాయి, నిజమే. మీకు తెలుసా, పౌర్ణమి అలాగే అమావాస్య రోజుల్లో, ఫుల్ మూన్ డే అండ్ న్యూ మూన్ డే డేస్, ఆ రోజుల్లో మానసికంగా కాస్త అసమతుల్యతతో ఉన్నవారు మరింత అసమతుల్యతకు గురవుతారు, అవునా? సముద్రం కూడా వెర్రిగా మారిపోతుంది, అవునా? మీరు వెర్రిగా ప్రవర్తిస్తారా? నెలకు 2 సార్లు. మీలో కొందరు ఏమీ చెప్పటం లేదు.
సరే, నెలకి 2 సార్లు మీరు వెర్రిగా ప్రవర్తిస్తున్నట్లయితే గమనించే ఉంటారు. మీ కుటుంబ సభ్యులను అడగండి, వాళ్ళు చెప్తారు. ప్రస్తుతం మానసికంగా అసమతుల్యతతో ఉన్న వ్యక్తితో పోలిస్తే మీరు మరింత స్థిరంగా ఉన్నారు, మరింత కుదురుగా ఉన్నారు. చంద్రుడు ఎలా ఉన్నా వెర్రిగా ప్రవర్తించరు. మీరు బాగా స్థిరంగా ఉంటే ఏ గ్రహం ఎలా ఉన్నా మీరు వెర్రిగా ప్రవర్తించరు. అంతే. మీ జీవిత లక్ష్యాన్ని, మీ జీవిత గమనాన్ని నిర్ణయించేది మీరే తప్ప మరెవరూ కాదు. అవును, ప్రతిదీ కొంత ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావాన్ని ఎలా మలుచుకుంటారన్నది మీ చేతుల్లోనే ఉంది, అవునా? కానీ నిర్జీవ వస్తువులు మీపై ప్రభావం చూపుతున్నట్లయితే, అవును, అవి ప్రభావం చూపుతాయి, అది వాస్తవమే. నేను చెప్పేదేమిటంటే, మీలో దైవత్వం చురుగ్గా ఉన్నప్పుడు, మీలో సృష్టికర్త చురుగ్గా ఉన్నప్పుడు నిర్జీవ వస్తువులు మీ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఎందుకు అనుమతిస్తున్నారు? మీరు మీలోని ఈ పార్శ్వం వికసింపజేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. నక్షత్రాలు ఎక్కడికైనా పోనివ్వండి, గ్రహాలు ఎక్కడికైనా పోనివ్వండి, మీరు మాత్రం వెళ్ళాలనుకుంటున్న చోటుకే వెళ్తారు. మీరు వెళ్ళాలనుకుంటున్న చోటుకు వెళ్తారా, లేదా నిర్జీవ వస్తువులచే ప్రభావితం అవ్వాలనుకుంటున్నారా? మీరే నిర్ణయించుకోవాలి. వాళ్ళు మీ జాతకం రాసి మీ చేతికిస్తున్నారు మీరు ఎలా జీవించబోతున్నారు అని. మీరే చెప్పండి, ఈ గదిలో తెలివిగలవారు ఎవరైనా ఉంటే అతను మరుక్షణం ఏం చేస్తాడో మీరు జోస్యం చెప్పగలరా? అతను ఇప్పటి వరకు ఎవరూ చేయని పనేదో చెయ్యొచ్చు, అవునా? ఇక్కడ ఒక మూర్ఖుడుంటే మీరు అతన్ని చూసి, సరే ఇతను ఇలా జీవిస్తాడని చెప్పగలం. ఈ విషయాన్ని కాగితం మీద రాసి మీకు ఇస్తున్నారంటే మీరిలా జీవిస్తారు అని. ఇంకా ఏం చెయ్యాలి? దానర్థం మీరు మీ మేధస్సును ఉపయోగించడానికి నిరాకరిస్తున్నట్టు, అవునా?